బంగారం ధర రాకెట్లో దూసుకువెళ్తోంది. ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 40,000 మార్కు చేరుకోవడంతో కొనుగోలుదారులు కళ్ళు తేలేస్తున్నారు. బంగారం కొనాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. అసలు బంగారానికి ఉన్నట్టుండి రెక్కలు ఎలా వచ్చాయి? పసిడి ధర పెరగడానికి కారణమేంటి? కొండ మీద కోతిని తేవచ్చు, కానీ కొండెక్కిన బంగారం ధరను అదుపు చేయడం కష్టంగా మారింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలకు రెక్కలు రావడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మొన్నటిదాకా 36,000 బంగారం ధర ఇప్పుడు 40,000 మార్కును దాటింది. పసిడి ధర పెరగడంపై ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 670 రూపాయలు పెరిగి 40,150 రూపాయలకు చేరింది. అటు విశాఖలోనూ 40,000 దాటిన పరిస్థితి. అమాంతం పసిడి ధరలు పెరగడంతో 3 తులాలు బంగారం కొనేవారు ఇప్పుడు 0.5 తులంతోనే సరిపెట్టుకుంటున్నారని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఒక్క హిందూ స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి తగు విధంగా బంగారం వస్తు పెట్టి పూజ చేసి అమ్మవారి దాలకు ఆశీస్సులు పొందాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఎక్కువ బంగారం కొనుక్కోవాల్సిన 0.5 తులం బంగారం 6 తులం బంగారంతో సరిపెట్టుకొని ఈరోజు పూజలు చేసుకునే సందర్భం ఉంది. ఏదైనప్పటికీ కూడా వ్యాపారస్తులు ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలంటే రేటు తగ్గాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. భారతీయ మహిళలకు బంగారం అంటే ఎనలేని మక్కువ. ఇది మనవారి సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. కొంతమంది బంగారు ఆభరణాలను అందం హోదా కోసం ధరిస్తుంటే మరికొంతమంది తమకు ఆర్థిక రక్షణగా ఉంటుందని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకు పెరుగుతూ కోలుకొని షాకిస్తున్నాయి. ఇక పెళ్లిళ్ళు పేరంటాల సమయంలో ఆభరణాలకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది. ఇప్పుడు మ్యారేజెస్ చాలా బాగున్నాయి. తర్వాత మళ్ళీ ఫెస్టివల్ సీజన్ కూడా బాగుంటుంది. సో హోప్ఫుల్లీ ప్రీవియస్ ఇయర్స్కి ఈ ఇయర్లో ఇంకా బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, గోల్డ్ జ్యువెల్లీలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలనే అందరికీ ఫీలింగ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కి గోల్డ్ జ్యువెల్లీలో మనం డబ్బులు పెడితే మన వాల్యూ అప్రిసియేషన్ అవుతుంది అనేసి. అమెరికా చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మందగమనం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే 42,000 రూపాయలు దాటే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పసిడి ధర భారీగా పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయాయని, పాత రీసైక్లింగ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇక దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం మరింత పెరగొచ్చునని అంచనా వేస్తున్నారు.